నేనే మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఆవేశంలో తొందరపడ్డాను. నిజమేమిటో మీరు ఆ రోజునే చెప్పుంటే బాగుండేదిగా. ఇప్పుడు ఎలా తెలిసిందో? మీరు చెప్పనప్పుడు నాకు ఎలా తెలిస్తే మీకే. బేబీ చెప్పింది అవునా? నీకు చెప్తుందనే బేబీకి చెప్పాను. విన్న వెంటనే నువ్వు ఇక్కడికి వస్తావనే ఇక్కడ కూర్చున్నాను. అవును, రాజ్ కుమార్ దొరికాడా? నాకు దొరకకుండా ఎవరో తప్పించుకోలేరు. మరి ఇప్పుడు ఏం చేయదలుచుకున్నారు? ప్రస్తుతం నిన్ను ప్రేమించదలుచుకున్నాను. అబ్బా, మన మాట కాదండి, కుమార్ మాట. కుమార్ మాట తర్వాత, ముందు మన మాట ఏమిటి? ఇంకా చెప్పాలా? నేను నిజం చెప్తున్నాను, నమ్మండి. ఇప్పుడు ఆవిడ రంగుల్లో లేదు. మీ అన్నయ్యతో ఇక్కడే రాజభవనంలో ఉంది. తన కొడుకు రాజకుమార్ అని తప్పుడు సాక్ష్యం చెప్పి అందరినీ నమ్మించింది కూడా. ఏమో సరళ, మా అమ్మ అలా చేసినట్టు నేను నమ్మలేకుండా ఉన్నాను. ఆవిడ ఎటువంటి మనిషి కాదు, ఆవిడ నిజంగా దేవత. సరళ, దేవత. ఒకవేళ ఇది కూడా మా అన్నయ్య ఆడిన నాటకమేమో. మరి ఎవరినైనా తీసుకొచ్చి మా అమ్మాయిని నమ్మించి ఉంటాడు. ఇక్కడికి వచ్చిన ఆవిడ పేరేమిటన్నా? కామాక్షమ్మ. పెట్రోల్ అయిపోయిందండి. ఏదో మాటల్లో పడి దీని మాటే మర్చిపోయాను. మరి ఇప్పుడు అలా ఏముంది? అశోకవనంలో సీతలాగా నువ్వు ఇక్కడే కూర్చో, అశోకనగర్ దాకా వెళ్ళి నేను పెట్రోల్ తీసుకొస్తాను. అమ్మయ్యో, ఇంత రాత్రి వేళ నేను ఒక్కటిగానా? నావల కాదు బాబు. అయితే రాడు, ఇద్దరు కలిసే పోదాం. మరి మనం ఇక్కడ నుంచి ఎంత దూరం వెళ్ళాలి? అబ్బే, ఎంత దూరం లేదు, 10 మైళ్ళు. 10 మైళ్ళే? నావల కాదు, మేలు నడవలేను. పోనీ, ఎత్తుకోమంటా? చాలండి, నేను రాలేను. నువ్వు రానంటావు, నన్ను వెళ్ళొద్దంటావు, ఈ లిటికేషన్ ఎలా తేలటం? ఒక ఐడియా. ఈ రాత్రికి మనం ఇక్కడే పడుకుంటాం, రేపు పొద్దున్నే వెళ్ళి మీరు పెట్రోల్ తీసుకురావచ్చు. ఓ ఐడియా బ్రహ్మాండంగా ఉంది. లోపల చాలదాయి తోటు రాదులే లోటు, చాలదాయి తోటు రాదులే లోటు. చాలదాయి తోటు రాదులే లోటు, చాలదాయి తోటు రాదులే లోటు.
కలో రగా ఎన్నడు తీరని ఆశలు అన్ని నేడే తీరగా ఎన్నడు తీరని ఆశలు అన్ని నేడే తీరగా కానరాని అందమంతా కనుల ముందే నిలువగా చాలదాయి చోటు రాదులే ఏ లోటు చాలదాయి చోటు రాదులే ఏ లోటు కటై సోలగా మనకు తెలియని మనము ఒకటై పోవగా మనము ఒకటై పోవగా నేను ఎలా ఉంటే ఏం లేమ్మా, నువ్వు సుఖంగా ఉన్నావు అదే చాలు. బాబు నువ్వు కనపడకపోతే నాకు మాత్రం సుఖం ఎలా ఉంటుంది? ఇన్నాళ్ళు నువ్వు ఏమైపోయావో ఎక్కడున్నావోనని ప్రాణాలు కుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నాను బాబు. ఇంకా ఎందుకమ్మా ఈ అబద్ధాలు? కుమార్ నేను అబద్ధం ఆడుతున్నానా? అంత మాట అనుకున్నాయన నేను బ్రతకలేను. నేను ఇంకా బ్రతికే ఉన్నందుకు బాధపడుతున్నానమ్మా. ఇన్నాళ్ళైనా నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఈ ఆస్తి ఐశ్వర్యం అంటే నాకు ఎప్పుడూ లక్ష్యం లేదు. నువ్వు గాని అన్నయ్య గాని ఇది కావాలని నాతో ఒక్క మాట చెప్పి ఉంటే ఇంత గొడవ ఉండేది కాదుగా. తల్లి కోరిక తీర్చడం కంటే వేరే అదృష్టం ఏముంటుందమ్మా కొడుక్కి? కుమార్ మన మనస్సులు విరి చేయడానికి ఇదంతా ఎవరో సృష్టిస్తున్నారు. నేను ఏ పాపం ఎరుగన్నాయినా. మరి అన్నయ్య రాజకుమార్ అన్న సాక్ష్యం ఎలా చెప్పావమ్మా? చెప్పాను బాబు చెప్పాను, నీకోసమే చెప్పాను. నాకోసమా? అవును, మీ అన్నయ్య అలా చెప్పమన్నాడు. నిన్నెవరో ఎత్తుకుపోయారని, వాళ్ళను పట్టుకోవడానికి ఈ నాటకం ఆడుతున్నానని, నీ క్షేమం కోసం ఈ అబద్ధం ఆడమని వాడే నన్ను ఒప్పించాడు. ఎంత నాటకం ఆడాడు అమ్మా. నన్ను మోసం చేసి ఎత్తుకుని పోయి ఇన్నాళ్ళు బంధించింది అన్నయ్యనమ్మా. అవునమ్మా, ఆ ఘోర నరకంలో ఇన్నాళ్ళు యమయాతలు అనుభవించాను. కానీ నా సంగతి నీకు తెలియనట్టుగానే నీ పరిస్థితి కూడా నాకు తెలియలేదు. బుద్ధి లేని వాడిని తొందరపడ్డాను. నన్ను క్షమించమ్మా. కుమార్ నిన్ను నేను క్షమించడమా? లేదు నాయన, లేదు. ఒక దుర్మార్గుడితో చేతులు కలిపి నీ వంటి ఉత్తముడికి మహాపరాధం చేసినందుకు భగవంతుడు కూడా నన్ను క్షమించడు నాయన, క్షమించు. పోలే అమ్మా, నువ్వేం బాధపడకు. ఇందులో పరాయి వాళ్ళు ఎవరు? ఈ ఆస్తి అన్నయ్య అనుభవించిన ఒకటి, నేను అనుభవించిన ఒకటి. వీళ్ళేదు, ఒక కూటిలో పెరిగిన కోయిల కోయిలే, కాకి కాకి. నీ వంశ పారంపర్యాన్ని అనుభవించడానికి వాడికేమీ హక్కు లేదు. ఒక మూర్ఖురాలిగా ఇంతవరకు నేను చేసిన పాపం చాలు. నిన్ను పెంచిన తల్లిగా నేను చేయవలసిన కర్తవ్యం చాలా ఉంది. నా ప్రాణం పోయినా సరే నీకు న్యాయం జరగడమే నా లక్ష్యం.